బుడగలు? మంచి మంచి పిల్లల కోసం అందమైన బుడగలు. జాగ్రత్త, జారి ఎగిరిపోతాయి. ఏం జరిగింది పీకు? అమ్మా చూడు, టోకీ అన్ని బుడగల్ని పైకి ఎగిరేసింది. పాప ప్యారి, మీరా బుడగల్ని కిందకి తీసుకురాగలరా? అదెంత, చిటికలో తీసుకురాగలను. వచ్చేయండి వచ్చేయండి, కిందకొచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. ఓహో, గాలికి బుడగలు ఇంకా దూరంగా ఎగిరిపోయాయి. ఓకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనమే ఎగిరే బుడగల్ని తయారు చేద్దాం. అదెలాగమ్మా? మనం వేడి గాలి ఉన్న బుడగల్ని చేద్దాం. ఆహా, చాలా చక్కటి ఐడియా, పదండి తయారు చేద్దాం. పాపా ప్యారి, ఒక పెద్ద తట్ట తీసుకొస్తారా? నేను మందంగా ఉన్న బట్టని తీసుకొస్తాను. పీకుటూకి, ఇంటి వెనకాల నుండి కర్రలని తాడని తీసుకురండి. ఇప్పుడు మనం ఎగరడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఎగురుతావా అమ్మా? పాపా ప్యారి, ఇప్పుడు మీరు వేడి గాలి కోసం మంటను తయారు చేయండి. నేను ఇలా వెళ్ళి ఇలా వస్తాను. పిల్లలు, ఎగరడానికి రెడీ నేనా? మనం బుడగలో ఎగురుతున్నాం. టోకీ ఎగిరి, పీకు ఎగిరి. గాలిదేవుడా రారా, మమ్మల్ని ఎగిరేసుకుపోరా, అందమైన బుడగని దూరం దూరం తీసుకుపోరా. తాతగారు, అమ్మమ్మ. తాతయ్య, నాన్నమ్మ. ఓహో,
హలో హలో పిల్లలు. పిల్లలు, ఇతను హీరో. ఇతను కొబ్బరికాయ పగలగొట్టడంలో ఎక్స్పర్ట్. చూడు హీరో, వీళ్ళు పీకు టూకీలు, వాళ్ళు వీళ్ళ అమ్మ నాన్న. హాయ్. పీకు టూకీ, బయటికి వెళ్దామా? అలాగే, తప్పకుండా. టూకీ, దీని మీద కూర్చో. హరి టూకీ, కొంచెం నెమ్మదిగా నడుపు. చాలా దాహంగా ఉంది, ఇంటి నుంచి నీళ్లు తీసుకొచ్చావా? ఇంటి నుంచెందుకు, నేను ఇక్కడే ఇప్పుడే నీకు మంచి నీళ్లు ఇవ్వగలను. ఎలా? అలా. వావ్, కొబ్బరి నీళ్లు, కానీ అవి చాలా ఎత్తులో ఉన్నాయి. హీరా అన్నయ్య చాలా ధైర్యం అంటాడు. అది కావాలి. ఏమైంది? స్ట్రా లేదు. ఇప్పుడే తీసుకో. తీసుకోండి. కొత్త పంటలో వేరుశెనగలు కరకరలాడుతున్నాయి, తిని చూడండి. ఒకటి రెండు వేరుశెనగలతో కడుపు నిండదు, మొత్తం 5 కిలోలు కావాలి. అరే వా, అన్ని కావాలా? అవును, రేపు ఊరు నుండి బంధువులొస్తున్నారు, అందరికీ వేరుశెనగ పప్పును తినిపిస్తాను. తాజాగానే ఉన్నాయి కదా. అరే, ఒకటి తిని చూడండి అమ్మా ప్యారి, తింటూనే ఉండిపోతారు. ఇదిగో ఇది నా తూకం, వేరుశెనగని జీడిపప్పుని తోచనా? ఓహో దోదో, బహుశా మన 1 కిలో తూకం రాయికి మాత్రమే తెచ్చాము. ఏం పర్వాలేదు, మనం 5 సార్లు తూచుదాం. అరే, ఒకవైపు టోకీని కూర్చోబెట్టండి, దాని బరువు 5 కిలోలే ఉంది. ఏంటి, టోకీతో బరువు చేస్తారా?
తగ్గించు పీకు. మళ్ళీ రండి. పాతదేమైనా ఇవ్వండి, ఇక దేన్నైనా తీసుకోండి. కొత్త పంటలో వేరుశనగలు కరకరలాడుతున్నాయి, తిని చూడండి.